ఒక్కటే మళ్ళా చెప్తున్నా, నాకు ఊర్లో 10 ఎకరాల భూమి ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఈ మైనింగ్ ఏమి లేకపోయినా పర్వాలా, నా కాలం ఒక నులక మంచం, ఇప్పటికి నులక మంచం లేదు, తెప్పిస్తాను నులక మంచం. నులక మంచం వేసుకుని చెట్టు కింద ఆ పక్కన నా భార్య, ఇక్కడ నేను మధ్యన అన్నం పెట్టుకొని తింటా, నా భార్య రోకెట్లో ఇట్లా అని ఆ పచ్చడి ఏదో నాకు నాకు పెరుగు మజ్జిగ అంటే ఇష్టం. ఏదన్నా ఊర్లో పంపిస్తే ఏడోడు మజ్జిగ పెరుగు చేస్తా. హాయ్ హాయ్ అంతే కదా, గంటగంట జాస్తి ఏం చేస్తావు పా నువ్వు నన్ను? లేదు, ఒక తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తావు. మా నాయన నీ ఎవరు నీకంటే ముందు మా నాయన ఎప్పుడో జైలు పోయించాడు. 5.5 years he has gone to jail in 3 occasions. స్వాతంత్ర సమర యోధుడిగా నేను దొంగతనం చేసిపోతే లంచం తీసుకొని పోతే నాకు సమాజంలో నాది తప్పు. మీరు అరెస్ట్ చేస్తే అది లేదు ఇది లేదు ఏదో పెట్టి 10 ఏళ్ళ నాపదు నువ్వు తుమ్మింటివి, అదేదో కథ ఉంది. మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఏందో అనేందనే ఏదో అన్ని ఆ కథ ఏదో నువ్వు మర్చిపోయింది ఇప్పుడు ఆ కథ. అట్లా నువ్వు కేసు పెడితే సంతోషంగా ఉన్నా. ఆయన రెడీ, భయపడును, ఎవరి శరణ దొచ్చాల్సిన అవసరం నాకు న్యాయంగా ధర్మంగా వచ్చే ఒక సందర్భం జరిగింది. మీరు పేరు ఈ నడితే అందుకనే కదా ది లాస్ట్ సిస్టర్ మా ఊరు జుట్టూరు. నులక మంచం లేదు, నులక మంచం ఒక్కటి కొనుక్కుంటా పర్వాలేదు, నులక మంచం కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి. అరెస్ట్ చేసి ఎవడేం చేస్తాడు? ఎప్పుడో కేసు ఏందో పెట్టి ఏమీ లేకపోయినా క్రియేట్ చేస్తాడు.